ఢిల్లీ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య రెండో రోజు ఆట ప్రారంభమైంది అయితే తొలి సేషన్ లోనే టీమిండియా నాలుగు వికెట్లను కోల్పోయింది నాథన్ లియాన్ బౌలింగ్ దెబ్బకి టీమిండియా టాప్ ఆర్డర్ కుదేలైంది రెండో రోజు ఆట మొదలైన కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ పదిహేడు పరుగులు చేసి అవుట్ అయ్యాడు నాథన్ లియాన్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా చేరాడు అనంతరం యాభై మూడు పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్ ను కోల్పోయింది ముప్పై రెండు పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ లియాన్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఆ వెంటనే ఏడు బంతులు ఆడిన పుజారా డకౌట్ గా అదే లియాన్ బౌలింగ్ లో చేరాడు ఇక గాయంతో తొలి మ్యాచ్ కు దూరమైన శ్రేయస్ యర్ సూర్యకుమార్ స్థానంలో రెండో మ్యాచ్ లో బరిలోకి దిగి కేవలం నాలుగు పరుగులకే నాథన్లియన్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు జట్టు అరవై ఆరు పరుగుల వద్ద అయ్యర్ వికెట్ ను కోల్పోయింది ఇలా ఈ నాలుగు వికెట్లు నాథన్లియన్ ఖాతాలోనే చేరాయి దీంతో రెండో రోజు మొదటి సెషన్ పూర్తయ్యే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ ఎనభై ఎనిమిది పరుగులు చేసింది ప్రస్తుతం క్రీజు లో జడేజా పదిహేను పరుగులు విరాట్ కోహ్లీ పద్నాలుగు పరుగులతో ఉన్నారు అలాగే భారత్ నూట ఐదు పరుగుల వెనకంజలో ఉంది చేతిలో మరో ఆరు వికెట్లు ఉన్నాయి